మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పట్టణాల్లో రాజకీయ వేడి మొదలైంది. పురపాలక సంఘాల్లో జెండా ఎగురవేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్థానికులు కోరుకుంటున్నది ఏమిటి? మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. 1952 నుంచి పురపాలక సంఘంగా గుర్తింపు పొందిన అనంత మున్సిపాలిటీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. ఇక్కడి నుంచి ఇంతవరకు 6గురు మున్సిపల్ చైర్మన్లు, 5గురు ఇన్ఛార్జ్ చైర్మన్లుగా, 2 మేయర్లుగా సేవలు అందించారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 38 వార్డులు ఉండగా కార్పొరేషన్ అయ్యాక ఇప్పుడు 50 డివిజన్లు ఉన్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 227,304 మంది ఓటర్లు. పురుష ఓటర్లు 113,550, మహిళా ఓటర్లు 113,712. గత మున్సిపల్ ఎన్నికల పోరులో అనంతపురం నగరపాలక సంస్థను టీడీపీ గెలుచుకుంది. అనంత కార్పొరేషన్ మేయర్గా టీడీపీ నేత మదమంచి స్వరూప పనిచేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠన్ ప్రభాకర్ చౌదరి, మేయర్గా పనిచేసిన మదమంచి స్వరూపకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలుండేవి. మాజీ మేయర్ మదమంచి స్వరూప కొంతకాలం జేసీ వర్గంలోనూ, ఇంకొంతకాలం ప్రభాకర్ చౌదరి వర్గంలో ఉన్నారు. మరికొంతకాలం సొంత నిర్ణయాలతో ప్రత్యేక వర్గాన్ని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ నేతల వర్గ విభేదాల కారణంగా అనంతపురం నగరపాలక సంస్థలో అభివృద్ధి కుంటుపడింది. పర్సంటేజీలు, కమిషన్లు, డబ్బు కోసం టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు గొడవ పడడం చూసి అనంత ప్రజలు ఆందోళన చెందేవారు. రోడ్ల విస్తరణ జరపాలని కొందరు టీడీపీ నేతలు, వద్దని మరికొందరు టీడీపీ నేతలు, ఇలా నిత్యం గొడవలు జరిగేవి. ఈ గ్రూప్ రాజకీయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలు మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలు పట్టించుకునేవారు లేక కొంతకాలంగా జనం అల్లాడిపోయారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందులు పెట్టిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఆ కాలంలో చెప్పాలంటే అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళు మారారు తప్ప అభివృద్ధి చేయలేదు. పాతూరు రోడ్డు అండి, ఇంకోటి అండి, ఇంకోటి అండి, కానీ ఏవి కూడా వాళ్ళు సకాలంలో చేయలేకపోయినారు. కానీ ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 కాశంలో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ పట్టణ నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినారు. ముఖ్యంగా ఈ నగర చరిత్రలను ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 60 కోట్ల పైన 14th ఫైనాన్స్ నిధులు తెచ్చి టౌన్లో అనేక రోడ్లు, బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, ఎన్టీఆర్ మార్గ్ అయితేనేమి, తర్వాత ఆర్టీసీ అయితేనేమి, మరి తపోనగర్ రోడ్డు, ఫస్ట్ రోడ్డు, సెకండ్, ఇట్లా అనేకమైన కోర్టు రోడ్డు, అనేకమైనటువంటి రోడ్లు తార్ రోడ్లుగా మారుస్తూ, అలాగే సీసీ రోడ్లుగా మారుస్తూ, డ్రైనేజ్ చేస్తూ మరి పనులు జరుగుతున్నాయి. చాలా పనులు అయిపోయినాయి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి తోడుగా నీడగా ఉంటూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎంత ప్రాముఖ్యత పెట్టి అమలు చేస్తున్నారో అదేవిధంగా అభివృద్ధి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి అభివృద్ధి కూడా ఈరోజు పట్టణ నలుమూలల ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా అనంతపురం పట్టణ నలుమూలల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే గారి అనంత వెంకటరామ గారి కృషి, జగన్ ప్రభుత్వం, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి ఎనలైంది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, కాబట్టి ఆయన కృషి, జగనన్న గారి సహాయ సహకారాలు ఈ పట్టణంలో ప్రశాంత వాతావరణానికి మారు పేరు అనంతపురం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా, అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండాలి అనంతపురం పట్టణం, ఎటువంటి దౌర్జన్యాలు భూ ఆక్రమణలు ఉండకూడదనే ఉద్దేశంతో మా ప్రశాంత వాతావరణాన్ని కృషి చేస్తున్నాడు. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్ కానీ సార్ కానీ విద్యా విధానంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ప్రపంచంలో చెప్పుకోదగ్గ గొప్ప విధానం ఇది. ఎందుకంటే ఎంతోమంది చదువుకోని వాళ్ళందరికీ బీటెక్ కానీ ఏదన్నా కానీ చదువు పరంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు ఎక్కడెక్కడో ఫ్యాక్స్ ఉన్న విలేజ్లని చదువుకోవడంతో ఫ్యాక్స్ అనేది రూపుమాపిపోయింది. కాబట్టి జగన్ చేసే సార్ చేసే ప్రతి ఒక్క పని, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం సార్ వాళ్ళ ఆధ్వర్యంతో ప్రతి ఒక్కటి అన్ని సక్సెస్ 100% చేస్తున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అందరూ వాళ్ళ సంక్షేమ పథకాల ద్వారా అయితేమి ప్రతి ఒక్కటి మైనార్టీలు ముందడుగు రావాలా అనే ఒక ఉద్దేశంతో ప్రతి పథకంలో మైనార్టీలను భాగస్వాములు చేయడం జరిగింది. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ చూసాం, పల్లె వాతావరణము, పల్లె ప్రాంతాల్లో అంతా ప్రజలందరూ అభివృద్ధికి పట్టం కట్టారు. అంతే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో కేవలం ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాకముందే ఏదైతే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి అవన్నీ 90% వరకు ఆయన పూర్తి చేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పట్టణాల్లో నెలకొన్న సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తీసుకుపోయారు. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. దీనికి తోడు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పలు సందర్భాల్లో సీఎం జగన్ను కలిసి అభివృద్ధిపై నివేదికలు అందజేశారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం జగన్ అనంతపురం నగర అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులతో అనంత నగరంలో సుందరీకరణ పనులు అత్యంత వేగంగా జరిగాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత నగరపాలక ఎన్నికలను మేమైతే అభివృద్ధిని బేస్ చేసి ఆ పార్టీకి ఓటేయాలని చూస్తున్నాము. గత ప్రభుత్వం చూసాము 5 ఏళ్ళు ఒక విజన్ లేకుండా వాళ్ళు డ్రైనేజ్ అయితే ఏమి, రోడ్స్ అయితే ఏమి, రోడ్స్ వేయాలనుకున్నా కూడా పాత సీతలో కొత్త సార్ అన్నట్టుగా ఉన్న రోడ్లపైనే రోడ్లు వేసారు. కానీ అది కొత్త రోడ్లు వేస్తామని ఒకవేళ వాళ్ళు అనుకున్నా వాళ్ళకున్న వర్గ విభేదాల ద్వారా ఆ అభివృద్ధి అనేది శూన్యమైంది. ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురాన్ని సుందరీకరణ చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా మనము ఇక్కడ పట్టణంలోనైనా కాకుండా చుట్టుపక్కల మనకున్న పంచాయతీల్లో కూడా ఏ వార్డుకి వెళ్ళినా కూడా నీకు డ్రైను, నీకు సీసీ రోడ్స్ పుష్కలంగా వేశారు. అదేవిధంగా మన ఇంటి పట్టాలు ఒక ఇంటికి కాదు ఇచ్చిండేది, ఇక్కడ ఊర్లు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా మన అనంత వెంకటరామరెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో మరి ఈ కరోనా కాలంలో అయితే ఒక యోధుడలా కరోనా పాల్గొనడానికి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి మరి వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చాడు కరోనా పేషెంట్స్కి. దానికి కూడా మేము అతన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తాం. గత 18 మాసాలుగా రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని ప్రతి పట్టణంలో నగరంలో ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా అనంతపురం నగర రూపురేఖలు మారుతున్నాయి. ఇటు చూసినా కొత్త రోడ్లు దర్శనమిస్తున్నాయి. వాల్ పెయింటింగ్స్, ఎల్ఈడి లైట్స్, ఆకర్షణీయమైన విద్యుత్ లైటింగ్స్తో ఇప్పుడు అనంతపురానికి కొత్త శోభ వచ్చింది. నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే 320 కోట్ల రూపాయలతో 12 ఎకరాల స్థలంలో 1200 బెడ్స్తో మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రికి వైఎస్ జగన్ ప్రభుత్వం క్లీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పంగల్ రోడ్డు నుంచి కళ్యాణదుర్గం, బళ్ళారి రహదారుల దాకా ఫ్లైఓవర్ నిర్మాణం కానున్నాయి. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు చొరవతో 2 దశాబ్దాలుగా నిన్నటువంటి అనంత సాగరాన్ని నింపడం, అదేవిధంగా అనంతపురం బళ్ళారి రోడ్డు నుండి పంగల్ రోడ్డు దాకా రోడ్డును విస్తరింపజేయడం, మరి అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉండిందో ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత, పాలన ముగిసిన తర్వాత అనంతపురం నగరాన్ని గుంతలమయం చేసినటువంటి అనంతపురం నగరాన్ని ఈరోజు సుందర అనంతపురంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి కారణం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో కరువు జిల్లాలో వైద్యానికి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎంతగా ఉపయోగపడిందో, రాబోయే రోజుల్లో ఈ అనంతపురం జిల్లాకు 12 ఎకరాల్లో ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని మరి 1200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, లేదా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదా నాయీ బ్రాహ్మణులకు కానీ, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి చేయూత కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికల్లో అండగా నిలవబోతా ఉన్నాయి. సుమారు 20 ఏళ్ల తర్వాత అనంతపురం చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తాగునీటి సమస్య లేకుండా, ఎక్కడ పారిశుద్ధ్య లోపం లేకుండా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు 50 కోట్ల రూపాయలతో బయో ప్యూరిఫికేషన్ ప్లాంట్ కూడా అనంతపురానికి మంజూరైంది. ఈ తరుణంలో జరుగుతున్న అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అన్ని ఆలోచించి ఓట్లేస్తామని ఓటర్లు అంటున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీని గెలిపించాలో చెబుతామంటున్నారు ఇక్కడి ప్రజలు. ఆ కాలం నుంచి అభివృద్ధి అంటే అనంత అంటే అభివృద్ధి అనేది అనంతపురం జిల్లాకి ఒక పెద్ద దిక్కులాగా ఈ పార్టీకి మంచి సేవ చేసే అనంత వెంకటరామరెడ్డి అన్నగారు ఏది పథకం చేయాలనుకునే ప్రజల కోసమే అతను కష్టపడుతున్నాడు. అతని సొంతానికి కోసం ఎక్కడే కానీ టౌన్లో ఇంతమంది ఇంతవరకు పదవులు వెళ్ళినారు, వాళ్ళకి అన్ని ఆస్తులు ఇన్ని ఆస్తులు బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించి ఎక్కడంటే అక్కడ పెట్టినారు. అదే అనంత వెంకటరామరెడ్డి అన్నగారు అనంతపురం పట్టణంలో ఏ ఒక్క మూలలో కానీ ఒక బిల్డింగ్ లేదు, ఉండే ఒక ఇల్లు తప్పితే ఎక్కడా కానీ ఏమీ లేదు. అటువంటి అతను ఏం చేయాలనుకున్నా ప్రజల కోసం చేస్తున్నాడు. ప్రజలు బాగుంటే నేను బాగుంటా, ప్రజలు బాగుంటే మన ఊరు బాగుంటుంది అనేది ఒకటి ఇదితో అదంతో మా మైనార్టీస్ కానీ ఏ కార్యక్రమం చేయినా కానీ మా మైనార్టీస్కి పెద్ద అండదండగా నిలబడిన ఏకైక వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి అన్న గారు. మంచిగా ప్రతి ఒక్క వార్డులో 6 గంటలకే లేచి వాలంటీర్స్ కానీ కావాలంటే సచివాలయం సిబ్బంది కానీ
మంచిగా రెస్పాన్స్ తీసుకొని చేస్తున్నారు. అదే పక్కగా డ్రైన్ వాటర్ డ్రింక్ వాటర్ చూసే మన చెరువు చూసా అంటే ఏదో మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చూసినంత సంతోషం అయితే ఉంది. ఎంతోమంది పోయి ఆడ వాకింగ్ చేసేది తర్వాత విశాలంగా చూసి సంతోషపడుతున్నారు. దాదాపు నాకు తెలిసి 15 ఏళ్ళు పైన అయిపోయి దానికి నీళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదే కాదు, అది అనంతపురం చెరువు కాదు, మనకు ఒక హుసేన్ సాగర్ లాగా అనంత సాగర్ లాగా మనకి సంతోషిస్తున్నాం. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం ఈసారి జనరల్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నా వారి ప్రభావం పెద్దగా ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విలువలు విశ్వసనీయత కలిగిన పార్టీకే ఓటు వేస్తాం మున్సిపల్ ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా అనంతవాసులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎవరైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో, ఎవరైతే సంక్షేమానికి కట్టుబడి ఉన్నారో వారినే ఓట్లు వేసి గెలిపిస్తాం, వారికే బ్రహ్మరథం పడతామని ఇక్కడున్న ఓటర్లు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాసరావుతో కలిసి శివారెడ్డి సాక్షి, అనంతపురం.